వెల్కమ్ టు ఐ కౌంటర్ ఇవాళ మన అతిథి పొన్నాల లక్ష్మయ్య గారు ఆయన పేరు పెద్దగా పరిచయం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు మాజీ పిసిసి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెల్కమ్ సార్ నమస్కారం అండి మీకు వీక్షకులకు మీ యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు నమస్కారాలు సార్ ఏంటి ఎన్నికల ఫలితాలను చూస్తే కాంగ్రెస్ పార్టీ పరాజయాన్ని ఎలా చూస్తారు కాంగ్రెస్ పార్టీగా మేము ఎలా చూస్తామనే దానికంటే ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న మీరు ఇప్పటి వరకు ఏం చూశారని నేను అడిగితే బాగుంటుందేమో ఎందుకంటే మాది మేము చెప్పుకోవడం మంచిది కాదు ఎవరైనా పోటీ చేసేవాళ్ళు మేము అధికారంలోకి వస్తాము గెలుస్తామనే అంటారు కానీ జరిగిన సంఘటనలు కానీ ఎన్నికలు కానీ ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ ప్రజలకు ఏం చెప్పాయి ఏం చేశారు ఏం చేయలేదు ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విశ్లేషణ మీలాంటి వాళ్ళ నుంచి వస్తే బాగుంటుంది కానీ మేము చెప్తే రాజకీయ కోణం అవుతుందని భావిస్తుంది అంటే మేము ఎట్లనే ఇస్తున్నాం సార్ కాకపోతే మీ కోణంలో మీరు కూడా ఇవాళ పోస్ట్ మార్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది పార్టీ పరంగా మీలాంటి సీనియర్లు అందరూ కూడా కూర్చొని ఎందుకు జరిగింది ఎక్కడ లోపం ఏంటి అనేది మీరు ఆత్మావలోకనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ తప్పం సార్ ఇది రాజకీయాల్లో ఉన్నాం ఇది ఇవాళ మొదటిసారి కాదు కదా ఆత్మావలోకనమే కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఇవన్నిటినీ రాజకీయాల్లో చూడాల్సిన అవసరం ఉంది మేమైతే ఓడిపోతే ఫామ్ హౌస్లో కానీ ఇంట్లో కానీ పడుకునే వాళ్ళం కాదు ప్రజాక్షేత్రంలో ఉండేవాళ్ళం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గురించి ప్రజల కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం చేస్తూ అంటే ఎందుకు ఇలాంటి ఫలితాలు వచ్చాయని మీరు అనుకుంటున్నారు సార్ ఇక్కడ ప్రజా తీర్పును గౌరవించాలి గుర్తించాలి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ప్రజలు ఓట్లేశారు అనేది ఒకటి ఓట్లు వేయించారనేది ఒకటి ఓట్లు వేయించబడ్డాయి అనేది ఒకటి ఈ మూడు కోణాల్లో చూడాల్సిన అవసరం ఉందని నేను వేయించబడ్డాయి రాజకీయ కారణం ఏంటి ఒక వేవ్ ఉంది గాలి ఈ గాలి అన్ని నియోజకవర్గాల్లో ఎందుకు లేదు అనేది ఒక ప్రశ్న ప్రశ్న ప్రజలు ఏ కోణంలో ఆలోచించి ఓట్లేశారో ఆ కోణం రాష్ట్రం అంతా ప్రజలందరికీ వర్తింపబడుతుంది అనేది నేను అనుకుంటున్నది కానీ సెక్టర్ వైజు లేకపోతే సెలెక్టెడ్ నియోజకవర్గాలు అధికార పార్టీ ఓడిపోవడం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఓడిపోవడం ఇది కొంత అనుమానాలకు తాగిస్తుంది అంతచేత నేనేం ఆరోపణ చేయట్లేదు ఇది పరిశీలించాల్సిన అవసరం ఉంది అంటే సుదీర్ఘ అనుభవం ఉన్నారు చాలా ఎన్నికలు మీరు ఎదుర్కొన్నారు ఏంటి మీకు అనుమానం నాకు అనుమానం ప్రజలు ఎక్కడ కూడా నా నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడెళ్ళినా నూటికి నూరు శాతం పొన్నా గెలుస్తాడు గెలిపిస్తున్నాము అని ఓట్లు వేసే వరకు ఓట్లు వేసిన తర్వాత మేము వేసాము అని ధైర్యంగా చెప్తున్నారు భగవంతుని మీద ఒట్టు పెట్టుకొని బజార్లో చెప్తున్నారు మా నాయకులు అడిగితే మరి అనుమానం రావడానికి ఆస్కారం సరే ప్రజలు లేదు అనుమానాలు రావడానికి ఆస్కారం ప్రజలు భగవంతుని మీద ఒట్టు పెట్టుకుని చెప్తున్న నేపథ్యంలో అనుమానాలు వస్తున్నాయని చెప్పాను అందుకే ఓట్లు వేశారు ఓట్లు వేయబడ్డాయి ఓట్లు సార్ ప్రజలందరూ మీ వైపే ఉంటే పొన్నాలు ఎందుకు ఓడిపోతారు అదే కదా నేను అనేది అనుమానం వస్తుంది అన్నాను నేనేం ఆరోపణ చేయట్లేదు కదా అనుమానాలకు సాంకేతికంగా మరి రాజకీయంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక నిమిషం ఒక నిమిషం అంటే పోలింగ్ డే రోజు ఎన్నికల రోజు పోలైన ఓట్లు కౌంటింగ్ లెక్కింపు చేసిన రోజు వచ్చిన ఫలితాలు మాటలు దాదాపు ముప్పై ముప్పై ఐదు నియోజకవర్గాల్లో అని చెప్పారు ఇంకా ఎక్కువని చెప్తున్నారు తార్ఖానాలు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్లు కలపకుండా వేరున్నది అనేది కూడా చెప్పారు మనం ఉన్న వాస్తవాలు చెప్పుకోవాలి పోస్టల్ బ్యాలెట్లు కలిపినా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో అనుమానానికి ఆస్కారం లేదా అది మానవ తప్పిదమా యాంత్రిక తప్పిదమా కావాలని జరిగిందా లేక చేయించబడ్డదా అనుమానానికి ఇప్పుడు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్తాం కోర్టులో ప్రతివాదనలు ఉంటాయి చివరికి న్యాయమూర్తులు తీర్పిస్తారు వీవీ ప్యాట్స్ ఎందుకు పెట్టారు అందుకే ఏ కోణంలో ఎలా ఉందో చూసి చెప్పాల్సిన అవసరం మనం గుర్తించాల్సిన అవసరం సార్ మీరు ఇంజనీర్ అవును అనుభవం ఉంది మీకు టెక్నికల్ పైన కూడా మీకు పట్టు ఉన్నటువంటి మీరు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయి వివీప్యాట్లు లెక్కేయాలని మీరు కూడా డిమాండ్ చేస్తారా లే వీవీ ప్యాట్లు లెక్కింపు చేయడానికి అసలు పెట్టింది ఎందుకు నేను ఒకటి అంటాను ఆ సౌకర్యం ఆ సౌలభ్యం ఎందుకు పెట్టారు ఎవరికైనా అనుమానం వస్తే అనుమానం తీర్చడానికి అంత తప్పే ఉందండి అది వీవీ ప్యాట్లు పెట్టినంత మాత్ర లెక్క పెట్టమన్నంత మాత్రాన ఏదో జరిగిందని అంటున్నారని ప్రచారం చేయడం ధర్మం అసలు ఆ సౌకర్యం ఉంది కదా సౌలభ్యం ఉంది కదా అక్కడ మాత్రమే అడుగుతున్నారు ఎందుకు చూడండి అనుమానం వచ్చిన చోట అడుగుతాం ఎవరో కోర్టుకు వెళ్తారు అయితే కోర్టుకు పోయిన వాళ్ళందరూ రైటా లేకుంటే అన్యాయం కోసం కోర్టుకు వెళ్తే తప్ప నేను అడుగుతున్నాను కోర్టుకు ఎవరు వెళ్ళినా తిడితే ఎట్లా ముర్ఖుడంటే ఎట్లా తెలియదు ఎట్లా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి యాభై ఐదు సార్లు చెంపదెబ్బలు పెట్టింది ఎవరో ఎవరో వెళ్ళారు తాము చేసిన నిర్ణయాలు ప్రజాశ్రేయస్సు దృష్టిలో లేదు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నియమ నిబంధనలకు అనుగుణంగా లేదని యాభై ఐదు సార్లు తప్ప అదే మీరే చెప్పండి ప్రజా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ వాళ్ళకి రియలైజ్ కావట్లేదు ఇంకా విమర్శలు చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రజా తీర్పిచ్చారు మేము గుర్తించాం గౌరవించాం ఇందులో మూడు అంశాలని చెప్పాను అనుమానాలకు ఆస్కారం లేకుండా ఉండే విధంగా రుజువు చేయాల్సిన అవసరం ఉంది తప్పేముంది అందులో తప్పేముంది నేను మొదలు చెప్పాను న్యాయ కూటమికి కాంగ్రెస్ పార్టీ కావచ్చు మహాకూటంలో ఎలాంటి కారణాలు లోపాలు లేవంటారా ఇవన్నీ విశ్లేషిస్తున్నాం తప్పేముంది ప్రజల తీర్పును మేము ఎప్పుడు గౌరవిస్తాం ఏదో ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన కేవలం ఆరోపణలతో పబ్బం వాళ్ళం కాదు ఓడిపోతే ఎక్కడో ఇంట్లో పడుకునే వాళ్ళం కాదు అంటే మీలాంటి వాళ్ళకి కూడా లాస్ట్ నిమిషం దాకా సీట్ రాలేదు ప్రజాక్షేత్రంలోకి మీరు వెళ్ళలేదు వాళ్ళు మూడు నెలల నుంచి ప్రచారం చేశారు సభలు మీరు పొరపాటు నాకు నామినేషన్ల కంటే ముందే సంప్రదింపుల కంటే ముందే ఒక అరవై ఐదు రోజులు నేను ప్రజాక్షేత్రంలో ఉన్నాను ప్రతి గ్రామం తిరిగాను కూడా అది వాస్తవం కాదు అయినా అలాంటి వాడికి ఈ స్థాయిలో ముప్పై ఐదు సంవత్సరాలు ఇదే పొన్నాల లక్ష్మయ్య అదే జనగామ నియోజకవర్గం అదే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా పొత్తుల విషయంలో వచ్చిన కొంత ఇబ్బందుల్లో ఆలస్యం జరిగింది అని నేను అంటున్నాను కానీ ఇది ఆదిలోనే పొత్తుల విషయంలో ముఖ్య నేతల సీట్లు అడగకుండా చేయాల్సిన బాధ్యత ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒకే ఒక్కడు పొత్తుల విషయంలో బాధ్యత తీసుకున్నాడు ఇది పొరపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కడే పొత్తుల నిర్ణయం తీసుకున్నారా లేదు పొత్తుల నిర్ణయంలో చర్చలు జరిపే బాధ్యత కేవలం ఒక్కడే పెట్టుకున్నాడు ఎవరిని పరిగణలోకి తీసుకోలేదు అందువల్ల ఓ కొన్నిసార్లు తప్పిదాలు అవుతాయి మొదట్లోనే చెప్పాలి నేను అదే అన్నాను ములాయం సింగ్ వచ్చి రాహుల్ గాంధీతో చర్చలు జరపడానికి వచ్చి మీ సీట్లో నేను పోటీ చేస్తాను అని చెప్పి చర్చలు ప్రారంభిస్తారా ఎవరైనా ఇది రాజకీయాల్లో ఉంటుందా ఇప్పుడు అంటే పిసిసి విమర్శించారు విమర్శించారంటారు కానీ పొత్తులు ఫలప్రదం కావడానికి ఆలస్యం జరగడానికి కారణమైన ఇటువంటి సమస్యల్లో మొదలే మరి మిగతా పెద్ద మనుషులు ఉన్నారు లేదు మిగతా పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళ సీట్లు అడగలేదే మొదలు చెప్పాలి ఈ సీట్లు కాకుండా వేరే సీట్లు ఒక రాజకీయ పార్టీ కొత్త పార్టీ అధ్యక్షుడు తాను పోటీ చేయడానికి మా రాజకీయ పార్టీలో ఉన్న ప్రముఖుల సీట్లలో ఒక్కరిది అడుగుతారా దీంట్లో ఏముందో నాకు తెలియదు బన్నాల్ గారి మీద ఏమైనా కుట్ర జరిగిందా కుట్ర విషయంలో ఏమైనా కుట్ర జరిగింది రాజకీయాలు కుట్రలు సర్వసాధారణమే కదా కుట్రనకుండా అనకుండా అవగాహన రాహిత్యంతో ఒంటెద్దుపోకడంతో తమ పెద్దరికాన్ని నిలుపుకోవడానికి కాపాడుకోవడానికి ముందుకు తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నంలో అడ్డు రాకుండా ఉండడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఎవరైనా చేస్తే చేస్తారేమో ఇది రాజకీయాల సర్వసాధారణం మన చరిత్ర ఏమిటి తండ్రిని చంపి తనయుడు సింహాసనం ఎక్కాడు మామలను పక్కన పెట్టి అల్లుళ్ళు రాజ్యం వెళ్ళే పరిస్థితి అటువంటిప్పుడు ఈ చిన్న విషయంలో నేను స్పందించడం నేను ఆరోపణ చూపించారు ఇప్పుడు చేయాలంటారు అది బాధ్యతా రాహిత్యం అవగాహన రాహిత్యం అనుభవ రాహిత్యంతో చేసిన పనులు ఏ తెలంగాణ ఇచ్చిన రోజు ఇచ్చే ముందు తెలంగాణ ఇస్తే మా కాంగ్రెస్ పార్టీలోని నాయకులే పదిహేడు పార్లమెంట్లో పదహారు సీట్లు ఇస్తా పదహారు సీట్లు గెలుచుకొస్తామని చెప్పారు పార్లమెంట్లో గొడవ చేశారు ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించారు చాలా హీరోలుగా మిగిలిపోయారు నేను కాదనడం లేదు ఇప్పుడు శ్రీరాముని వారధికి ఉడత కూడా కొంత సాయం చేస్తుంది అంత మాత్రం చేత ఉడతను చిన్నదిగా చూపెట్టి మిగతాది పెద్దదిగా చూపెట్టాల్సిన అవసరం లేదు అంటే చెప్తున్నాను అయితే ఇక్కడ అలాంటప్పుడు పొన్నాళ్ళ లక్ష్మయ్య పిసిసి ప్రెసిడెంట్ వస్తే గెలవము అనే మాట వచ్చిందా పీసీసీ అధ్యక్షుడి నియామకం ఆ చర్చల్లో వచ్చిందా ఆ ఆలోచనలో వచ్చిందా రాలేదే తెలంగాణ ఇస్తే వస్తుందన్నావు అలాంటి వాళ్ళు ఎంత దారుణంగా ఓడిపోయారో మనకు తెలుసు అటువంటప్పుడు నా వల్ల ఓడిపోయారు గెలిచిన వాళ్ళు నా వల్ల గెలిచారా మరి పోనీ ఓడిపోతే నా బాధ్యత గెలిచిన వాళ్ళది మాత్రం స్వతంత్రంగా పార్టీ లేకుండా మరి అలాంటి వాళ్ళు మళ్ళీ ఓడిపోయారు కదా ఇప్పుడు ఎవరు బాధ్యత తీసుకోవాలంటారు కాంగ్రెస్ పార్టీలు పార్టీలో బాధ్యత నాయకత్వం వహించే వాళ్ళది ఉంటుంది తప్పదు సంప్రదింపులు సమాలోచనలు ఉంటాయి ఇది సమిష్టి బాధ్యత అయినా నాయకుడిగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది నేను గతంలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను ఎవరైనా చెప్పాల్సిన అవసరం ఉంది దాంట్లో ఏం తేడా ఉండదు బాధ్యత తీసుకున్నా ఇది అందరినీ కలుపుకొని పోయే దాంట్లో వచ్చిన లోపాలు కానీ ఇది కానీ ఉంటాయి ఆర్గనైజేషన్లో అనేక సమస్యలు ఉంటాయి ఒకరి మీద నెట్టేయడం అనే సమస్య కాదు అని సమగ్రంగా పరిశీలించి ఆలోచించి ఇలాంటి పొరపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత తీసుకోవాలంటారా నువ్వు ఓ నాయకుడిగా ఎవరైనా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం తప్పదు కదా నేనైనా ఆయనైనా ఎవరైనా బాధ్యత తీసుకుంటాం సరే నేను నా ఆత్మవిమర్శ చేసుకోవాలి నాకు నేను ఏమైంది అని అలా జరిగితే పార్టీకి లాభం జరుగుతుంది సో కాంగ్రెస్ పార్టీ మీరు రాష్ట్రం ఇచ్చిందంటారు అప్పుడు గెలవలేకపోయారు ఇప్పుడు గెలవలేకపోయారు ఏంటి ఎందుకు కారణం గెలవలేకపోవడానికి కారణాలు అవును రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఏ రాష్ట్రం చేయలేదు చివరికి తెలంగాణ కూడా ఇచ్చాం అయినా ఓడిపోయాం కారణం ఉంది కారణాలు మరింత మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రజలకు చెరువుగా ఉంటామని తెలియజెప్పిన వాళ్ళ మాటలు నమ్మారు సర్వసాధారణం ఏమైంది దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఆశ పన్నెండు శాతం రిజర్వేషన్లు అన్నారు ఇవన్నీ సాధారణంగా మరి ఇప్పుడు ఇవన్నీ చేశారా నేసారా ఇదే విమర్శలు చేశారు కానీ ప్రజలు మాత్రం వాళ్ళకే పట్టం అదే అదే ఎందుకు వేశారా వేయించబడ్డాయా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది నేనే ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా రాష్ట్రంలో కానీ వేయించబడి ఉంటే టీఆర్ఎస్లో మొత్తం గెలవాలి కదా మీరు అన్నిటికీ సమానంగా చూస్తున్నారు నాకు ఎక్కడ అవసరమో అక్కడ చేస్తాను నా వాళ్ళు ఎవరు ఓడిపోవాలో ఓడిపోవాలి ఇతరులు ఎవరు ఓడిపోవాలో ఓడిపోవాలి అలాంటి అవకాశాలు ఉన్నాయా లేదా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ పరిస్థితుల్లో ఒకవేళ ప్రజలే మూకమ్మడిగా గాలి ఉంటే అంతటా ఉండాలి కదా కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే వెయ్యి రెండు వేలు ఐదు వందలు మిగతా వాళ్ళు గెలిస్తే వేలకు వేలు సరే నేను ప్రజల్ని వండలేదు వాళ్ళు చెప్తున్నారు భగవంతుని మీద ఒట్టేసి చెప్తున్నారు బాజాల్లో నిలబడి సార్ పొన్నా గారి గారికి వేశాం ఎలా ఓడిపోయాడు నేనేమనాలి రాష్ట్రాన్ని ఇచ్చామని మీరు చెప్పినా కా టీఆర్ఎస్ పాలన మీరు తప్పులు ఎత్తి చూపినా కూడా ప్రజలు విశ్వసించలేదు కేసీఆర్ అందుకే ప్రజలు వేశారు వేయించబడ్డాయి లేకపోతే వేయించగలిగారు ఈ మూడు కోణాల్లో ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను సంక్షేమ పథకాలు కానీ ఏం పనిచేయలేదంటారా సంక్షేమ పథకాలు పనిచేయలేదండి నేను ఎందుకంటాను మరింత సంక్షేమ పథకాలు మెరుగ్గా వస్తాయని ప్రజలు విశ్వసించిన నేపథ్యంలో అది ఈసారి ఎందుకు రాలేదనేది ఆలోచించాలి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదో నెరవేర్చలేదు కదా మళ్ళీ తర్వాత మేము మేము అన్న తర్వాత పదహారు రూపాయలు అదనంగా చేసి అంటే అది కనబడుతుంది ఎవరు చిత్తశుద్ధి ఉందో ఎవరు చిత్తశుద్ధి లేదు సరే ప్రజలు వేశారు వేయించబడ్డాయి వేయించగలిగారు ఈ మూడు కోణాల్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే కాంగ్రెస్ పెద్దలు కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చాం కానీ మనకు ఆశించిన రాజకీయ ఫలితం రావట్లేదు అనేటువంటి ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది ఉందా కొంత నిరాశ నిస్పృహులు ఉంటాయి కదా కష్టపడ్డారు అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారు ఇది సర్వసాధారణం అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఫలితాలు చూడలేదు కానీ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ కాంగ్రెస్కి ఎందుకు అని కాంగ్రెస్కి ఎందుకు కాదు రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయనేది విశ్లేషణ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం కానీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అపజయం పాలవుతుంది ప్రజల్లో ఉన్నామని చెప్పాను కానీ ఇలాంటి పరిస్థితులు ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో ఈ రాష్ట్రంలో ఎందుకు వస్తున్నాయని ఆలోచన చేయడం మంచిది కదా మంచిది కదా ప్రజలను చైతన్యపరచడం మంచిది కదా ప్రజలకు తెలియజెప్పడం మంచిది కదా ఆ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు అంటే కాంగ్రెస్ ఒక్కటే కాదు ఇక్కడ మహాకూటమి నాలుగు పార్టీలు కలిసి పోరాడాయి అందుకే కదా నాలుగు కలిసినా ఇద్దరు కలిసినా ఒక్కరే ఉన్నా ఆఖరికి బీజేపీతో కూడా విభేదించింది కదా ఎన్నికల్లో కానీ ఢిల్లీకి వెళ్ళి మాత్రం సాష్టాంగ నమస్కారాలు ఏం కావాలంటే రాష్ట్ర ప్రయోజనాలు కాదు ప్రేమ ప్యార్ తుమారా ప్యార్ ఎవరు కేసీఆర్ మోడీ గారిని ఇక్కడికి వస్తే పబ్లిక్ మీటింగ్లో ఏం కావాలి అని అడిగితే ఆమె కుచాయి ఆక ప్యార్ ఛాయే దిస్ ఈజ్ ది ఏ యునో స్టేట్మెంట్ ఆఫ్ ఎ లీడర్ ఆఫ్ ఎ ఫోర్ క్రోర్ తెలంగాణ పీపుల్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ వాస్తవాలు ముందట పెట్టి ప్రజలను మభ్యపెట్టకుండా ఆ అవకాశం ఇవ్వని కోరడం వివేకవంతమైన పని అనుకుంటాను అది నిజమైన నాయకుడి లక్షలు అంటాను రాజకీయాలు శాశ్వతంగా మనగలిగే విధంగా ప్రజాస్వామ్యం కాపాడబడే విధంగా ఉండే విధంగా చేయాల్సిన బాధ్యతలు మరిచి కేవలం అధికారం కోసం అడదారులు తొక్కే పద్ధతులు మంచివి కావని గుర్తించాల్సిన సమయం ఆసనమైంది అంటున్నారు మాకు అధికారం రాక కాదు అధికారం ఉన్నా అధికారంలో లేకున్నా ప్రజాస్వామ్య పునాదులను కాపాడడానికి ప్రతిజ్ఞ చేస్తూ మీరందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఒకటారు ఫలితం రావట్లేదు అందుకే అన్నాను ప్రజలు ఓట్లు వేశారు ప్రజలు ఓట్లు వేయించబడ్డాయి ప్రజల చేత ఓట్లు వేయించగలిగారు ఈ మూడు కారణం సార్ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ కొంత బలంగా అనిపిస్తుంది కూటమి వచ్చిన తర్వాత మాత్రం ఏదో తేడా వచ్చింది అని డిస్కషన్ నడుస్తుంది మీరు కూడా ఏమన్నా ఇది బాగుంది ఈ పర్సెప్షన్కు కు మీరే ముందున్నారు తర్వాత మళ్ళీ ఏమో అయిందని అనిపించడానికి మాట్లాడుతున్నారు మీకెందుకు గలిగింది అలా ప్రజల్లో చర్చ జరుగుతుంది మీ జరుగుతుంది కోటం వల్ల కూడా కూడా మనకు నష్టం మీకు ఫీల్ ఈ సందర్భాల్లో పొత్తుల్లో సీట్ల కేటాయింపుల్లో కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఎవరు వల్ల మీకు డ్యామేజ్ అయిందంటారు అంటారు ఎవరు డ్యామేజ్ ఏం లేదు ఆశించిన రీతిలో ఓట్లు ట్రాన్స్ఫర్ కాలేదు ఓట్లు ట్రాన్స్ఫర్ కాకుండా ఉండే విధంగా ఓట్లు వేశారా ఓట్లు వేయించబడ్డాయా ఓట్లు వేయించగలిగారా టీడీపీ ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది కానీ ఓట్లు ట్రాన్స్ఫర్ అంటారా కాలేదంటారా ఇదే ఓట్లు వేశారా ఓట్లు వేయించబడ్డాయా ఓట్లు వేయించగలిగారా ఈ మూడు కోణాల్లో పరిశీలించాల్సిన అవసరం ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కేసీఆర్ గారు చాలా బలంగా పక్క పైన పక్కనున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొని వచ్చి దాడి చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది మీరే రక్షించాలి మీరే ఆలోచించాలని పిలుపునిచ్చారు ఆ సెంటిమెంట్కి ఏమైనా ప్రజలు ఆయన వైపు మొగ్గు అనుకుంటున్నారా సరే సెంటిమెంటు రాజకీయాల్లో పనిచేస్తుంది మనకు తెలియదా లేకపోతే కేసీఆర్ గెలిచేవాడా పర్సెప్షన్ ఏమో ఆయనే అవగాహన పెరగడానికి ఆ అవకాశం కల్పించడానికి చేసే ప్రయత్నంలో మా లోపం ఉందని భావిస్తున్నాను అంతే తప్ప మరొకటి కాదు అంటే బలంగా తెలంగాణ ఇచ్చామని తీసుకుపోవడంలో ఫెయిూర్ అయ్యారా లేకపోతే గురించి చెప్పడంలో అయ్యారా తెలంగాణ తెలంగాణ తేవడం అంటే తెలంగాణ ఇవ్వడం తర్వాత సంక్షేమ కార్యక్రమాలు గతంలో చేసింది చెప్పక కాదు అంతకంటే మెరుగైన విధానాలు పథకాలు ఇస్తామని చెప్పిన నేపథ్యంలో ఆశపడ్డారు సార్ మహాకూటమి ప్రయోగం ఏమన్నా ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా అదే ఈ ఫెయిల్ అయింది సక్సెస్ అయింది నిర్ణయించడానికి ముందు ఈ మూడు అంశాలలో అనుమానాలు తొలగించబడదు ఏంటి సార్ ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఎమ్మెల్సీలు నేను చూసాం అందరూ పోయి మళ్ళీ టీఆర్ఎస్లో చేరినటువంటి పరిస్థితి ఇది ఎలా అర్థం చేసుకుంటారు అది కాంగ్రెస్ పార్టీ మొత్తం చాలా వరకు ఖాళీ అయ్యే పరిస్థితి ఏమైనా ఉందా ఖాళీ ఖాళీ కావడం అనేది అసంభవం కానీ తాత్కాలికంగా కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడుతున్నది దానికి బాధ్యత అంటే కారణం ఎవరు అనేది కేసీఆర్ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది రాజకీయాల్లో పార్టీ మార్పులు చేర్పులు ఈ మామూలే కానీ ఇంతటి దిశగా ఎవరు ఉండకుండా తాను ఒక్కడే ఉండే విధంగా ఏం పోయిందయ్యా ఎనభై ఎనిమిది సీట్లు వచ్చాయి ఏం పోయింది ప్రతిపక్షంలో ఉంటే నీకేం పోతుంది ఎందుకు భయపడుతున్నావు ప్రజాస్వామ్యాన్ని అపహాస్ ఎందుకు చేస్తున్నావు దీనికి సమాధానం అడగండి ఏం పోయింది ఎందుకు నీ ఏ బిల్లు పాస్ కాదు నీ మాట ఎక్క ఎక్కడ నెగ్గదు అంటే ఆయన ఆకర్షించకపోయినా కూడా వీళ్ళే ఆకర్షితులే వెళ్ళిపోతున్నావు ఓహో ఓహో అదే చెప్పుకోవాలి కదా కారణం చూపెట్టాలి కదా నిన్న మేము ఒక ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ ప్రజలందరూ కూడా తీర్పు అట్లా ఇచ్చారు నేను కూడా పోటీ చేశాను ప్రజా తీర్పును గౌరవించి నేను కూడా టీఆర్ఎస్ లోకి వెళ్తున్నానని చెప్పింది ఎవరి భావాలు వాళ్ళై ఎవరు అర్థం చేసుకునే విధంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు అంత మాత్రం చేత అది ప్రామాణికమని మీరు ప్రచారం చేయడం కానీ నన్ను దాని మీద అడగడం కానీ భావ్యమాట వెళ్ళిపోతున్నారు పరిస్థితి ఏంటి పంచాయతీ జనరల్ ఎలక్షన్ ఎన్ని ఎలా ఎదుర్కొంటారు అయ్యా తొంభై నాలుగులో ఇరవై ఆరు సీట్లు తొంభై నాలుగు అంటున్నా ఎనభై ఐదు కదా రెండు వందల తొంభై నాలుగులో ఇరవై ఆరు వచ్చాయి పార్టీలో అయితే మామూలుగా ఏముంది త్వరలోనే పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి ఎలా ఎదుర్కొంటారు అంటే ఎలా ఎదుర్కొన్నా ఇవాళ కొత్తగానా పంచాయతీ ఎన్నికలు ఏ ఎన్నికలు మాత్రం కొత్తనా అందుకోసం అదేదో వీళ్లకు పట్టం కట్టగానే మొత్తం అయిపోతుందని అనుకోవడం పొరపాటు అంటే టీఆర్ఎస్ మొత్తం ఏకగ్రీవం చేసుకుని పనిలో ఉన్నట్లుంది మీరేం ఓటమి బాధల నుంచి ఇంకా బయటికి ఓటమి బాధలు ఓటమి బాధల్లో ఉంటే నేను ఇలా నవ్వుతూ మాట్లాడుతుంటానా ఓటమి బాధ ఏంటా ఇది ఒక ప్రక్రియ రాజకీయాల్లో మేము రాజకీయాల్లో ఉన్నాం ఫామ్ హౌస్లో కానీ లేకుంటే ప్రగతి భవన్ కానీ పబ్లిక్ మీటింగ్ కానీ పరిమితం కల కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టులు ఆలస్యమైనాయి ఇప్పుడు రెండేళ్లలో చేయాలి వేగవంతం చేయాలి ఎప్పుడు కళ్ళు తెరిచాడినా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఆలోచన వచ్చిందా అంటే ఇంట్లో రెండు ఒకటి ఆయన అల్లుడిని ఈ బాధ్యతను తప్పించడానికి చేసిన పని అనుకోవాలా లేకపోతే ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి నేను చేస్తాను రెండు సంవత్సరాల్లో పూర్తి చేయండి అని అధికారులను ఆదేశించినట్టుగా ఇక రెండోది ఏమంటాడు మిషన్ భగీరథ ఒక నిమిషం మిషన్ భగీరథ ఏదో మార్చి ముప్పై ఒకటి నాటి కంప్లీట్ చేయాలట మొత్తం కంప్లీట్ చేయకపోతే నీళ్ళు లేకపోతే ఓట్లు అడారు కానీ అన్న పెద్ద మనిషి పెద్ద మనిషి ఎందుకు ఇక ఆయన వద్దులే మమ్మల్ని ఏమన్నాడు మేము అన్నాం ఆయన ఈ మాట మాట్లాడితే మరోసారి ప్రజల్ని మోసం చేస్తున్నట్టు కదా పార్లమెంటు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మార్చి ముప్పై ఒకటి వరకు మళ్ళీదా దురదృష్టం దౌర్భాగ్యం అత్యధిక శాతం ప్రజానీకాన్ని మోసం చేసిన వ్యక్తి చరిత్రలో ఎవరన్నా ఉన్నారంటే కేసీఆర్ఏ ఎందుకు తెలుసా మొదట దళితుని ముఖ్యమంత్రి చేయలేదు రెండవది గిరిజనులకు పన్నెండు శాతం అన్నాడు కాలేదు నా నాలుగు నెలల్లో మైనారిటీలకు పన్నెండు శాతం అన్నాడు కాలేదు ఈరోజు ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై మూడు శాతానికి తగ్గించిన ఘన చరిత్ర ఈ ముఖ్యమంత్రిది కొనల్ గారు ఇందాక మాట్లాడుతూ హరీష్ రావు గారిని తప్పించేదాని కోసం ఆయన ఏదో ప్రకటన చేస్తారన్నారు మీకు ఏమైనా ఇండికేషన్స్ ఉన్నాయా నాకు ఇండికేషన్స్ ఏముంది ఆయన చేష్టలు అట్లా ఉన్నాయంటున్నాను నాకు ఇండికేషన్స్ ఏ ఉంటాయి టీఆర్ఎస్ పార్టీలో మీరు ఏమైనా కుటుంబంలో కానీ ఏమైనా వివేదాల కోసం ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారు వివేదాల కోసం కాదు ఒకవేళ ఈయన ముఖ్యమంత్రిగా పనిచేసి ఉంటే కళ్ళు ఉంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తానన్న ఈయన అది పూర్తి కాకపోతే ఎన్నికల ముందు ఎందుకు సమీక్ష చేయలేదు ఎన్నికల తర్వాత మరో ఎన్నికలు పోయే ముందు ఒక వ్యక్తినో లేకపోతే ప్రజలను మోసం చేయడానికో ఈ మాట మాట్లాడమని ఎందుకు అనుకోకూడదు ఇది వాద ప్రతివాదనలు నిజం నిరూపించాల్సింది కేసీఆర్ దమ్ముంటే చర్చకు రమ్మన్నాం ఏ ఒక్కసారి కలవడే అసెంబ్లీలో ప్రెజెంటేషన్ ఇస్తే మీ పార్టీ వాళ్ళు లేకుండా అసెంబ్లీలో అసెంబ్లీలో ఎందుకు ఇస్తున్నాడు అర్థం లేదా అసెంబ్లీలో మాట్లాడడానికి తక్కువ అవకాశం అసెంబ్లీలో వివరణలు ఇవ్వడానికి తక్కువ అవకాశం ఏం మాట్లాడతారు ఏదో అసెంబ్లీలో నేను పెద్ద గొప్పగా చేసినాడా గొప్పగా చేస్తే మీది నుంచి కిందికి వచ్చిన నీళ్ళు మళ్ళీ మీది తీసుకుపోవడం గొప్పనా ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతాడే రమ్మను మా ఇక్కడ రమ్మండి మీ ముందు రమ్మనండి మాట్లాడదాం రెండు వేల పది రో రెండు వేల పద్నాలుగు వరకేమో ఏమో ప్రాణయిత మంచి ప్రాజెక్టు కాదు డబ్బులు దండుగా అని అన్నాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పదిహేను నవంబర్ వరకు జాతీయ ప్రాజెక్టు కావాలన్నట్టు రెండు వేల పదిహేను నవంబర్ తర్వాత రాత్రి రాత్రి డిజైన్ పూర్తి చేసి ముప్పై ఎనిమిది వేల కోట్లది ఎనభై ఎనిమిది వేలకు చేసి మీది నుంచి నీళ్లు కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ మీదికి తీసుకుపోయేటువంటి కార్యక్రమం అదేదో అంటారు కదా ఇలా అదొకటి తర్వాత ఢిల్లీ టు దౌలతాబాద్ దౌలతాబాద్ టు ఢిల్లీ నీళ్లు పోతున్నాయి ఈ మాటలు అసెంబ్లీలో కూర్చొని నువ్వు మాట్లాడతావు ప్రతిపక్షాలకు గొంతు నొక్కుతావు దమ్ముదే ఏమంటే ఇక్కడ రమ్మనండి మాట్లాడదాం నిపుణులు పెడదాం దాచడం దేనికయ్యా నీ స్వప్రయోజనానికి నీ దోపిడీ కోసం చేస్తున్న పనులు సరే కాబట్టి మీరు విమర్శిస్తున్నా లేదు 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 చర్చకు రమ్మంటున్నాం మేము నలభై ఎనిమిది ప్రాజెక్టుల చర్చలు పెట్టాం ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతాడే ఆయన మమ్మల్ని నలభై ఎనిమిది ప్రాజెక్టుల దగ్గర పెట్టాం అసెంబ్లీలో పద్దెనిమిది రోజులు ఒక్క ప్రాజెక్టు మీద చర్చించాం మా ఫైల్ స్పీకర్ దగ్గర పెట్టాం మా ఫైళ్ళు నా దగ్గర ఉంచి ప్రతిపక్షాలను పిలిచాం ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతాడేనా కోటి ఎకరాలు ఖచ్చితంగా నీళ్ళిస్తాను కోటి ఎకరాలు ఎక్కడున్నా ఈ కోటి ఎకరాలు ఎప్పుడు వచ్చింది నీ కోటి ఎకరాలు ఊళ్ళో చెరువు బాగా చేసుకోలేదు ముప్పై ఐదు సంవత్సరాల ప్రజా జీవితంలో ఈయన చెప్పేది కోటి ఎకరాలు ఇన్ని సీట్లు పడిపోయిన కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుంది అనేటువంటి ఆశ మీలో ఉందా ప్రజలు ఏ రకంగా స్పందిస్తారు ఎలా స్పందిస్తారు గమనించిన వాడిగా ఇది ఒక తాత్కాలిక ఇదే అని భావిస్తాను నేను అందుకోసం శాశ్వతం అనేది కాదు నిజంగా ఫలితాలు ఉంటాయి మీరు ఊహించారు అసలు మేము ఊహించలేదు కూడా ఒక ఖచ్చితంగా ముప్పై నాలుగు శాతం తగ్గించడం సామాజిక భవనంలో మంచిది కాదు జనాభాలో అత్యధిక శాతం ఉన్న ప్రజలకు నష్టం కష్టం అవమానం జరుగుతూ ఉంటే ఎవరైతే రాజ్యాంగపరంగా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీలు కానీ ఉన్నారు అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది ఇది ఎవరి కోసం ప్రజల కోసం ఆయన ఎవరు పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనిషి ఆర్డినెన్స్ ఇస్తావా ఏ ఎందుకు చేయలేదు ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చావు నాలుగున్నర సంవత్సరాలని కాలంలో ఓ సుప్రీంకోర్టుకు వివరణ ఎందుకు చేయలేదు సమగ్ర కుటుంబ సర్వే చేశావు ఇప్పటి వరకు బహిర్గతం ఎందుకు చేయలేదు సమగ్ర కుటుంబ సర్వేను చట్టబద్ధం ఎందుకు చేయలేదు అందుకే ఇప్పుడు మేమంటున్నాం ఈ ఆర్డినెన్స్ విథ్రా చేసుకోవాలి సుప్రీంకోర్టుకు మళ్ళీ వెళ్ళి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మీరు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకోకుండా మీకు జవాబు ఇవ్వలేదు క్షమాపణ చెప్పి ఇది అత్యధిక శాతం ప్రజలకు సంబంధించిన అంశం వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం వాళ్ళకు అవమానం జరుగుతున్న విషయం అటువంటిప్పుడు మళ్ళీ సమయం తీసుకొని ముప్పై నాలుగు శాతం కంటిన్యూ అయ్యే విధంగా టైం బౌండ్ సుప్రీం సుప్రీంకోర్టుకు మీ చట్టబద్ధత కల్పించడానికి రిజర్వేషన్లు చేసే ప్రక్రియ పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టుకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందనే మాట తెలియజేస్తాం ఆషామాషిగా సుప్రీంకోర్టు ఏదో ఉంది కొట్టేసింది లేకపోతే యాభై శాతం మించలేదు అని ప్రజల ముందుకు వచ్చే దౌర్భాగ్య పరిస్థితి ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ముఖ్యమంత్రి ఎందుకు వచ్చిందో సంజాయిస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మళ్ళీ ప్రతిపక్షం ఇలానే కేసులు ఇలానే విమర్శలు ఇట్లానే ముందు కేసులు కేసులు ఎందుకేస్తారు న్యాయం జరగలేదని న్యాయం జరగలేదంటే తప్ప న్యాయం జరిగిందని రుజువు మీ చరిత్ర ఏంటి యాభై ఐదు పర్యాలు హైకోర్టులు మిమ్మల్ని చివాట్లు పెట్టాయి అంటే మీ పరిపాలన ఎలా ఉందో తెలుస్తోంది కదా రాబోయే ఎన్నికల్లోనైనా కాంగ్రెస్ ఫలితాలు ఏమైనా మెరుగవుతాయనుకుంటున్నారా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కి ఏమైనా అంటే మీ పర్సెప్షన్ ఎప్పుడే పోయిందనమాట ఎన్నికల ముందు పర్సెప్షన్ ఎలా ఉందో ఇప్పుడు ఎన్నికలు కాగానే ఈ పర్సెప్షన్ ఇంకో పర్సెప్షన్ వచ్చింది మీకు ప్రజలు చైతన్యవంతులు ప్రజలు తెలుసుకున్న వాస్తవ సీనియర్ నాయకులుగా మీకు ఐడియా ఉంటుంది దగ్గరలోనే మళ్ళీ ఎలక్షన్ ఎదుర్కోబోతున్నారు ఎదుర్కోబోతున్నాం సరే దగ్గర ఎలక్షన్లైనా దూరపు ఎలక్షన్లైనా ఎన్నికల్లో ప్రజా ప్రజల పక్షాన ఉండడం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఏదో ఒకసారి ఏదో జరిగిందని ఆధారపడాల్సిన అవసరం లేదు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు నెక్స్ట్ ఏంటి ఏం చేయబోతున్నారు రాజకీయాల్లో ఉంటాం రాజకీయాలు ఇది కాదు కదా ఓటమి గెలుపులతో నిమిత్తం లేకుండా ప్రజల ప పక్షాన ఉండే విధంగా అంకిత భావంతో నిర్ణయం తీసుకున్న వ్యక్తిగా పార్టీలో పనిచేస్తాం అంటే జనరల్ ఎలక్షన్ లోక్సభ ఎలక్షన్ పైన ఏమైనా దృష్టి పెట్టబోతున్నారు మేము మా అధిష్టానం ఎలా నిర్ణయిస్తారా అంతేకాని మా నిర్ణయాలు ఏముంటాయి అంటే ఎందుకంటే మీరు ఈ వయసులో కూడా చాలా హుషారుగా చలాకీగా ప్రచారానికి వెళ్తుంది కదా ఏ వయసుతో నిమిత్తం ఉంటుందా పోటీలు విరమణ అది కాదు కదా ఫైనల్గా పార్టీ పరంగా ఎలాంటి పోస్ట్ మార్టం జరగాలి పార్టీ పుంజుకునేదానికి తెలంగాణలో ఏం చేయాలంటే ఇది ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టుగా మేము మాట్లాడుకుంటాం అందులో ఏముంది వాస్తవాలు ఎక్కడెక్కడ ఎక్కడ పొరపాటు జరిగాయి ఎక్కడ తప్పులు జరిగాయి ఎక్కడ ఏం జరిగింది అనేది విశ్లేషణ చేసి దానికి అనుకూలంగా మా కార్యకర్తలని ప్రభావితం చేసి అంటే ఉత్తేజపరిచి ప్రజాక్షేత్రంలో ఉంటాం అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది పొన్నాళ్ళ గారితో ఐ మరో వారు మరో కలుస్తాం